సార్వత్రిక ఎన్నికల్లో అంటే దేశవ్యాప్తంగా జరిగిన 7 దశల్లో జరిగిన పోలింగ్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపినాయి. అందులో ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో గతంలో అంటే తెలంగాణ ఎన్నికల్లో ఆరామస్థాన్ ఇచ్చిన సర్వే ఎగ్జాక్ట్ గా జరగడం, గతంలో అంటే ఆయన 2014 నుంచి చేసిన సర్వేలు చాలా వరకు సక్సెస్ అవడంతో ఆరామస్థాన్ ఏం చెప్తారన్న ఆసక్తి పెద్ద ఎత్తున నెలకొంది. అయితే ఆయన సర్వే రిజల్ట్స్ బయట పెట్టారు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ఒకసారి అవి ఏంటో చూద్దాం. వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 104 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కూటమికి 71 నుంచి 81 స్థానాలు వచ్చే అవకాశం ఉంది, ఇతరులకు 0. సో ఆరామస్థాన్ సర్వే ప్రకారం ఓట్ షేర్ 49.41 వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం ఉంది. అలాగే టీడీపీకి 47.55% దక్కే అవకాశం ఉంది, ఇతరులకు 3. సో చాలా వరకు అంటే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వైసీపీకి చాలా చోట్ల ముఖ్యంగా 3 పార్లమెంటరీ స్థానాల్లో గణనీయంగా వైసీపీని దెబ్బకొట్టేలాగా ఓట్ షేర్ ను సాధించిందని చెప్పి ఆరామస్థాన్ సంచలన విషయాలు బయటపెట్టింది అనమాట. ఇకపోతే జెండర్ వారీగా తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి మేల్ అంటే పురుష ఓటర్లు 45.35% మద్దతునియగా, ఫిమేల్ ఓటర్లు అంటే మహిళా ఓటర్లు 54.76% అత్యధికంగా వైసీపీకి అనుకూలంగా ఓటేశారు. సో టీడీపీ విషయానికి వస్తే పురుషుల ఓట్లు 51.56% టీడీపీకి దక్కితే మహిళల ఓటు బ్యాంకు కేవలం 42.01% మాత్రమే టీడీపీకి దక్కింది. సో ఇది ఇదే మెయిన్ క్రైటీరియాగా మారబోతుందని మెజారిటీ సర్వేలని కూడా చెప్తున్న నేపథ్యంలో ఆరామస్థాన్ సర్వే కూడా దాన్నే రిఫ్లెక్ట్ చేసింది అనమాట. ఇక పార్లమెంటరీ స్థానాల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 15 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా, కూటమికి అంటే బీజేపీ జనసేన అండ్ టీడీపీకి కలిపి 10 నుంచి 12 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటరీ స్థానాల్లో కొంత ఓట్ షేర్ వైసీపీకి తగ్గింది, అంటే కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. 48.29% ఓట్ షేర్తో 13 నుంచి 15 స్థానాలు వైసీపీకి, 47.68% ఓట్ షేర్తో కూటమికి ఇంచుమించుగా అంటే సమాన స్థానాలు దక్కే అవకాశం ఉందన్నది ఆరామస్థాన్ సర్వే అంచనా. ఇక తెలంగాణ విషయానికి వస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా, బీజేపీకి 8 నుంచి 9 స్థానాలు అత్యధికంగా రాబోతున్నాయి. గత ఎన్నికల్లో 4 స్థానాలకి పరిమితమైన బీజేపీ ఈసారి 8 నుంచి 9 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు 1 సీటు కూడా రాదని ఆరామస్థాన్ సంచలన విషయాల్ని వెల్లడించారు అనమాట. ఇక గత ఎన్నికలతో పోలిస్తే ఇంచుమించుగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదు, 38.43% దీనికి దక్కే అవకాశం ఉండగా, బీజేపీకి గత ఎన్నికల్లో ఇంచుమించు 19% ఓట్ షేర్ నమోదైంది, దాని నుంచి గణనీయంగా పెంచుకొని 36.65% ఈసారి నమోదు చేసుకుందనమాట. ఇక బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 39% ఓటు బ్యాంక్ సొంతం చేసుకొని 39 సీట్లకు పరిమితం అయితే ఈసారి 18.99 అంటే ఆల్మోస్ట్ 19% ఓట్ షేర్కు కుదించింది అనమాట. సో గత ఎన్నికల్లో 9 సీట్లు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఈసారి 0కు పడిపోయింది అనమాట. సో ఇది తెలంగాణలో బీఆర్ఎస్ దుస్థితి. ఇక ఆరామస్థాన్ ఏం చెప్పారు ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాలు గెలవబడ్డాయి. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు సో ఇది అనమాట ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అధికారం. ఇక కీలక వ్యక్తులు కుప్పంలో చంద్రబాబు, పీఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి మరో విషయాన్ని కూడా చెప్పిండు. సో కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంగళగిరిలో నారా లోకేష్ కూడా గెలిచే అవకాశం ఉందని, అది కూడా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ అంచనాలు
నిజమవుతాయా లేదా అన్నది మరో 2 రోజుల్లో, అంటే జస్ట్ 48 అవర్స్లో జరగబోయే పోలింగ్ నేపథ్యంలో రిజల్ట్స్ ఎట్లా ఉంటాయన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.